వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను చేపడుతుందని ఎమ్మెల్యే అన్నభద్ర శివకుమార్ తెలిపారు. తెనాలి పట్టణం ఐతనగర్ గోలిడొంక రోడ్లోని జగనన్న కాలనీ లేఅవుట్ లో నూతనంగా నిర్మిస్తున్న లబ్ధిదారుల గృహ నిర్మాణాలకు శాసనసభ్యులు అన్నభద్ర శివకుమార్ భూమి పూజ చేసి శంకుస్థాపన గావించారు. గోలిడొంక లేఅవుట్ కు సంబంధించి 1800 ఇళ్ల స్థలాలు అందించామని 1106 ఇళ్లను ప్రభుత్వమే కట్టించే విధంగా ప్రణాళికను రూపొందించి పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణాలలో తెనాలి ముందుందని అదే స్ఫూర్తితో రానున్న వేసవి కాలం నాటికి ఇళ్లను త్వరితగతిన పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అన్నభద్ర శివకుమార్ అన్నారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు. పేదవాడు ఎవరైతే నివాస స్థలం లేని వ్యక్తులందరికీ సొంత నివాస స్థలం ఇచ్చి వారికి ఒక గృహాన్ని సొంత ఇంటిని ఏర్పాటు చేయాలన్న ఒక మహత్త కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఎమ్మటే బిగిన్ చేసి 32 లక్షల మందికి రాష్ట్రంలో నివాస స్థలాలు ఇచ్చిన చరిత్ర. ఆ నివాస స్థలాల్లో ఫస్ట్ ఫేజ్న తెనాలి పట్టణానికి సంబంధించి 10,000 గృహ నిర్మాణాన్ని బృహత్తర కార్యక్రమం తీసుకున్నాం. ఈ ప్రాంతంలోని పేదలకి ఎక్కడైతే గోల్డీ డొంక ఉందో అక్కడ అక్వైర్ చేసి ఈ ఐతానగర్ చుట్టూ అంటే గోల్డీ డొంకని ఇటు సిరిపురం లేఅవుట్ని ఇటు నేలపాడు మీదుగా ఐతానగర్ని ఒక మంచి నివాస స్థల ఏరియాగా చేయాలన్న ఉద్దేశంతో ప్లస్ ప్రజలకి దగ్గరగా పట్టణం లోపల ఉండే విధంగా తీసుకురావాలన్న ఒక మంచి సంకల్పంతో గోలిడొంకలో కూడా 1800 మందికి ఈ లేఅవుట్లో నివాస గృహాల కోసం స్థలం ఇచ్చాం. రియల్ నిర్మాణాన్ని ఈరోజు బిగిన్ చేశాం. దాంట్లో భాగంగానే ఈ 1800 ఇళ్లల్లో 1106 ఇళ్ళని ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పేదవారికి ప్రభుత్వమే అంటే మేమే కట్టించే విధంగా ఈ లేఅవుట్లో 1106 ఇళ్ళు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి సుమారు ఈ ఎండాకాలం పూర్తయ్యే నాటికి వీటన్నిటినీ పూర్తి చేసి లబ్ధిదారుకి ఇవ్వాలి. ఉగాది నాటికి మనకి 5 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇళ్ళని గృహప్రవేశాలు చేయించారని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఉన్నారు. దానికి అనుగుణంగా మన కాన్స్టిట్యున్సీలో తెనాలి కాన్స్టిట్యున్సీ వరకు 1805 ఇళ్ళు మనకి టార్గెట్లోకి వచ్చినవి. అలాగే దాంట్లో భాగంగా తెనాలి మున్సిపాలిటీకి వచ్చేపాటికి 1062 ఇళ్ళు మనకి టార్గెట్ ఇచ్చారు. ఉగాది రోజున వీళ్ళందరి చేత కూడా మనకి గృహప్రవేశాలు చేయించమని చెప్పినారు. దానిలో భాగంగా మరి మన గౌరవ శాసనసభ్యుల వారు మరి ఎంతో ఇంట్రెస్ట్తో ఇందాకసారి చెప్పినట్టుగా ఎంతో ప్రేమతో లబ్ధాల మీద ఈ ప్రాంతం మీద ఎంతో ఇష్టంతో మరి ఎక్కడా జరిగినట్టుగా ప్రతి లేఅవుట్లో కూడా సారే దగ్గరుండి మరి ఎన్నెన్ని ఇబ్బందులు ఉన్న అన్నింటినీ తొలగించి మరి కాంట్రాక్టర్లతో మాట్లాడి తర్వాత లైన్ డిపార్ట్మెంట్స్తో మాట్లాడి రోడ్లు వేపించే విషయంలో కానీ తర్వాత వాటర్ సప్లై ఇచ్చే విషయంలో కానీ ఎలక్ట్రికల్ దాంట్లో కానీ అన్నింటిలో కూడా మరి ఆయనే పూనుకొని అన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మెటీరియల్స్ కూడా శాండ్ విషయంలో కానీ గడప గడపకి యాత్రలో మా ఇంటికి వచ్చినప్పుడు మీరు చేయాలి ఈ వర్క్ అని చెప్పేసి నాకు అప్పచెప్పారు ఈ పని. నిజంగా ఆ రోజు నేను కొంచెం వీక్గానే ఉన్నాను, అయినప్పటికీ బలం తెచ్చుకుని ఎమ్మెల్యే గారి ద్వారా ఈ వర్క్ పూర్తి చేస్తానికి ధైర్యంగా ముందుకు వచ్చాము. నాతో పాటు వాసు గారు కాంట్రాక్టరు అట్లా మాకు సహకరిస్తున్నటువంటి ఈఈ గారు, ఏఈ గారు, డిఈ గారు వీళ్ళందరం కలిపి ఒక మూకుమ్మడిగా ఈ వెంచర్ను పూర్తి చేస్తానికి మేము వాకృతిని ఇచ్చి ఉంటామన్నాం.
తెనాలి మున్సిపల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ విభాగంపై ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ 144 వంద కాల్ సెంటర్కి వచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం మధ్యాహ్నం మున్సిపల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ విభాగంపై గుంటూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ టీవీవి ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని రికార్డులను తనిఖీ చేసి పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ టీవీవి ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ 144 వందకి కాల్ సెంటర్కి ముగ్గురు వ్యక్తులు చేసిన ఫిర్యాదు మేరకు వచ్చామని, అసిస్టెంట్ సిటీ ప్లానర్ దగ్గర 4000 రూపాయల నగదు గుర్తించామని, ప్రభుత్వ నిబంధనల మేరకు 1000 రూపాయలు మాత్రమే ఉండాలని తెలిపారు. టౌన్ సర్వేయర్ దగ్గర నిర్ణీత సమయంలో బిల్డింగ్ ప్లానింగ్ అప్రూవల్ అప్లికేషన్ను పెండింగ్ ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. సిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ క్రింద వాడుకుంటున్నారని, హౌస్ ప్లాన్ల గురించి క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేస్తామని, పూర్తి సమాచారం దర్యాప్తు అనంతరం తెలియపరుస్తామని అన్నారు. తెనాలి మున్సిపల్ కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీబీ వారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్స్లో కొన్ని జనాలు పట్టణం నందు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, అంటే టోటల్గా బిల్డింగ్ పర్మిషనే లేకుండా కొన్ని ఉన్నాయని, అలాగే కొన్ని పర్మిషన్ తీసుకున్నా కూడా వాటికి డీవియేషన్స్ ఉన్నాయని, అలాగే కొన్ని ప్రతిదానికి డబ్బులు అడుగుతున్నారనే దానిపైన ఈ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఇప్పటివరకు మాకు ఈ జడ్ సుధాకర్ రావు గారిని మన ఈ టౌన్ ప్లానింగ్ ఏసీపీ 1 అన్నారు. అంటే యాక్చువల్గా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1000 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు ఉంటే ఇక్కడ పర్సనల్ క్యాష్ రిజిస్టర్ అనే దాంట్లో డిక్లేర్ చేయాలి. ఆయన దగ్గర 4500. ఫిబ్రవరి 11-12 తేదీలో 80 సంవత్సరాల తర్వాత ప్రతిష్టాత్మకంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరగనున్న అభ్యుదయ రచయితల సంఘం అరసం 19వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు ప్రవాస భారతీయుడు డాక్టర్ వడ్లమూడి కోరారు. బుధవారం ఉదయం స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో అరసం మహాసభల లోగోను ఆవిష్కరించి అనంతరం ఇటీవల విద్యార్థులకు జరిగిన పలు సాహితీ పోటీలలో విజేతల వివరాలను ప్రకటించారు. పాఠశాల విద్యార్థుల కేటగిరీలో కథ చెప్పండి పోటీలలో ఎస్ నందిని ప్రథమ బహుమతి, సిహెచ్ మౌనిక ద్వితీయ బహుమతి, ప్రిస్కిల్లారాణి తృతీయ బహుమతి, పి స్పందన ప్రోత్సాహక బహుమతులు కైవసం చేసుకోగా, వ్యాస రచన పోటీలలో ఎం అక్షయ ప్రథమ, ఎం ప్రశాంతి ద్వితీయ, గ్లోరీ తృతీయ స్థానాలు పొందగా, వక్తృత్వ పోటీలలో ఎం చైతన్య ప్రథమ, అను ద్వితీయ, ఎం భాగ్యలక్ష్మి తృతీయ, హర్షిత ప్రోత్సాహక బహుమతులు పొందారు. కళాశాల విభాగం వ్యాస రచన పోటీలలో రూపనంద శ్రీనాథ్ ప్రథమ, భవానీ లక్ష్మి ద్వితీయ, షేక్ ఫాయిక తృతీయ, హేమంత్ రామ్సాయి ప్రోత్సాహక బహుమతులు పొందగా, వక్తృత్వ పోటీలలో ఎం చంద్రశేఖర్ ప్రథమ, సయ్యద్ అమానుల్లా ద్వితీయ బహుమతులు కైవసం చేసుకోగా, క్విజ్ పోటీలలో సయ్యద్ అమానుల్లా ప్రథమ, రూపానంద్ శ్రీనాథ్ ద్వితీయ, హేమంత్ రామ్సాయి తృతీయ బహుమతులు పొందినట్లు డాక్టర్ బాబు ఆర్ వడ్లమూడి ప్రకటించారు. కార్యక్రమంలో అరసం గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకుమల్లి సింగారావు, మహాసభల ఆహ్వాన సంఘం కార్యవర్గ సభ్యులు షేక్ అబ్దుల్ హకీం జానీ, ఐనాల మల్లేశ్వరరావు, తుమ్మల కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలకి బాబువారు వడ్లమూడి గారు 2 లక్షల రూపాయలు పూరి విరాళం ఇచ్చి, అది అమరావతి మిర్రర్ కానీ అందరికి మంచి భోజనాలు పెట్టడానికి కానీ ఇతరాంతర ఖర్చులుగా ఆయన ఇచ్చారు. అది మాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది. ఇప్పుడైతే మా సిపిఐ జాతీయ మహాసభలు జరిగినాయి ఇటీవలే, అంతకుముందు ఏడీసీ మహాసభలు జరిగినాయి, డబ్బులు ఇచ్చారు కూడా చాలా తక్కువగా ఉన్నారు ఇవాళ. కానీ ఆయన అరసం మహాసభ గౌరవ అధ్యక్షులు ఉండటం పాటు ఎంతో ఆర్థిక సహాయాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ సంఘం తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, డాక్టర్ అయినల మల్లేశ్వరరావు గారు అనేక మంది ప్రముఖ రచయితల ఆధ్వర్యంలో కథ చెప్పండి వ్యాస రచన వక్తృత్వం పోటీలు నిర్వహించడం జరిగింది. దాదాపు 120 మంది దాకా పాల్గొన్నారు. అందులో ఆ విజేతల పేర్లు ఇవాళ బాబువారు వడ్లమూడి గారు చెబుతారు. అభ్యుదయ రచయితల మహాసంఘం, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతల పేర్లు. కథ చెప్పండి మొదటి బహుమానం ఎస్ నందిని, గర్ల్స్ హై స్కూల్ తెనాలి. ద్వితీయ బహుమతి సిహెచ్ మౌనిక, టిఎస్ఆర్హెచ్ స్కూల్ తెనాలి. మూడో బహుమతి ప్రిస్కిల్లా రాణి,
टीएसआर हाईस्कूल तेनाली नालगो बहुमति कॉन्सोलेशन बहुमति पल्लगानी स्पंदन जेपीएच हाईस्कूल कोलकलूर 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మున్సిపల్ శానిటేషన్ ఉద్యోగులకు కార్మికులకు ఆరో వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. కరోనా సమయంలో వారు అందించిన సేవలకు గుర్తింపుగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మి శ్రీనివాస్ దంపతులు వారిని నూతన వస్త్రాలతో సత్కరించారు. కరోనా సమయంలో తాము అందించిన సేవలకు గుర్తింపుగా ఇటువంటి సన్మానాలు లభించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అసిస్టెంట్ కమిషనర్ గోపాల్ రావు తెలిపారు. కార్యక్రమంలో మొవ్వ సత్యనారాయణ, మాణికొండ మహేష్, తులసి తదితరులు పాల్గొన్నారు. మెడికల్ అండ్ హెల్త్ అండ్ మున్సిపల్ శానిటేషన్ విభాగం, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ముఖ్యంగా వారు అందించిన సేవలకి, వారి సేవలకు గుర్తింపుగా ఈ రోజున స్థానిక ఆరో వార్డు కౌన్సిలర్ గారు కొర్రపాటి లక్ష్మి గారు, వారి భర్త అయినటువంటి శ్రీనివాస్ గారు వారి సేవలను గుర్తించి ఉడతాభక్తిగా వారికి వస్త్రాలు, ఫ్రూట్స్, తదనంతరం భోజనాలు కూడా అరేంజ్ చేసి వారి యొక్క సేవా భక్తిని ఈ మున్సిపల్ వర్కర్స్ ఎడల వారు చూపిన కృతజ్ఞతకి ఈ సందర్భంగా ఆ భార్యాభర్తలకి హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తున్నాం. 74వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఆరో వార్డు కౌన్సిలర్ కొర్రపాటి లక్ష్మీ శ్రీనివాస్ గారు వచ్చి మున్సిపల్ హెల్త్ వర్కర్స్కి ఏమైనా చేద్దామండి అని అన్నారు. ఆ సందర్భంలో ఒక పని చేస్తే సార్, రేపు రిపబ్లిక్ డే కదా, ఈరోజు వాళ్ళకి నూతన వస్త్రాలు ఏమైనా ఇవ్వడానికి అవకాశం ఉంటే ఇచ్చి భోజనం పెట్టి పంపిస్తే బాగుంటుంది. వాళ్ళు కరోనా టైంలో కూడా చాలా కష్టపడ్డారు. తెనాలి మున్సిపాలిటీలో అందరిలో కల్లా కష్టపడింది హెల్త్ వర్కర్సే. ఆ పని చేస్తే బాగుంటుందని చెప్తే దాని ప్రకారం లక్ష్మీ శ్రీనివాస్ గారు కానీ, కౌన్సిలర్ లక్ష్మి గారు కానీ ఈ విధంగా చేస్తే బాగుంటుందని కానీ వెంటనే వచ్చి వీళ్ళందరికీ కూడా హెల్త్ ఆఫీసర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి, శానిటరీ వర్కర్స్ మొత్తానికి, మేస్త్రులకి, ఆరు వార్డులో హెల్త్ వర్కర్స్ అందరికీ కూడా నూతన వస్త్రాలు ఇచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.